రాజధాని మార్చడం మంచి శుభపరిణామం. అంటే గతంలో జరిగినట్టు మరి ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు రాష్ట్రం తాలూకా రెవెన్యూని అంతా తీసుకెళ్ళి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసి హైదరాబాద్ 150 కిలోమీటర్ల విస్తీర్ణంలోని మెగా సిటీ కింద తీర్చిదిద్దాడు. దాన్ని ఉన్నపలంగా అలాగా మనం విడిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా రేపు విజయవాడ అనేది అలాగే క్యాపిటల్ సిటీగా డెవలప్ చేసి 30,000 ఎకరాలతో చేసే అంత ఉపాధి కాకుండా మూడు ప్రాంతాలకు క్యాపిటల్ విభజించడం వల్ల రాష్ట్రం ఒక సరిసమానంగా అభివృద్ధి అనేది నడుస్తుంది అనేది ఒక మంచి ఆలోచన. ఇది మా 100%. ఎందుకంటే అది ఎక్కువ పంటలు పండే ప్రాంతం. పండని ప్రాంతంలోని రాజధాని పెడితే ఎవరికి ఇబ్బంది లేకపోదును. పంట పండే ప్రాంతాల్లో రాజధాని పెట్టడం అనేది తప్పు నిర్ణయం. ఆ రోజే చాలామంది వ్యతిరేకించారు. కాకపోతే ఆ రోజు ఆ ప్రభుత్వం రూలింగ్లో ఉండడం వల్ల దాన్ని ఆ రోజు వాళ్ళు చేసుకున్నారు. ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ఈ ఆలోచన విధానం వల్ల రైతులు అనేవాడైతే నిజంగా రైతుకు భూమే కావాలి. పంట పండించడం తెలుసు తప్ప విధం లేదు. ఇప్పుడు ఏంటంటే పంటలు పండలేని భూములు వాళ్ళు ఉన్నాయి. మెరక భూములు చాలా వరకు ఉన్నాయి. మెరక భూముల్లో రాజధాని ప్రకటించడం జగన్మోహన్ రెడ్డి ఒక మంచి ఆలోచన, తెలివైన విధానం అని మేము అనుకుంటున్నాం. మరి భీములపట్నం ఈరోజు రాజధాని రావడం చాలా గొప్ప విషయం, చాలా ఆనందదాయకం. నేను మెయిన్ ఏంటంటే ఉపాధి లేదు. ఉత్తరాంధ్ర ఉపాధికి వెనుకబడతనం ఉంది. ఈరోజు మా భీములు నియోజకవర్గం నుంచి యారావాల, గుజరాత్, సూరత్ అనే ప్రాంతాలకి 1,000 మంది వలసలు మత్స్యకారులు వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ఇలాగ ఉపాధి అనేది సచివాలయం అనేది కానీ క్యాపిటల్ అనేది రావడం వల్ల ఆర్థికంగా మనుషుల తాలూకా జీతభత్యాలనేది వ్యయం పెరుగుతుంది, ఉపాధి పెరుగుతుంది, వలసలు పోవడం తగ్గుతుంది అనేది మా ఆలోచన. రాజధాని మార్చడం పైన అభిప్రాయం బాగానే ఉంది, దానికైతే సమర్థిస్తాను నేను, బాగానే ఉంది. కాకపోతే దానికి ఎంత వేగంగా మీరు చేయగలుగుతారో అంత వేగంగా చేస్తే మాకు కూడా కొంచెం జాబ్స్ అనేవి ఇవన్నీ వస్తుంటాయి కదా నిరుద్యోగులకు, అవన్నీ చేస్తే బెటర్ అని మా ఒపీనియన్. పాలన బాగానే ఉంది కానీ ఉల్లిపాయ రేట్లు అవి తగ్గించమని చెప్పండి. నిరుద్యోగులకి ఐటీ ఉద్యోగాలు ఏర్పాటు చేయండి. ప్రస్తుతం బాగానే ఉంది, మళ్ళీ ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం. బాగానే ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మేము వైఎస్ఆర్సీపీ, మాకు రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. మేము ఆయన గెలవాలని ఎన్నో ఓట్లు వేసాం కూడా. ఇంకా ఇలాగే చేస్తే ఐటీ వాళ్ళకి ఉద్యోగాలు అవి ఇప్పిస్తే బాగుంటుంది. బాగా చేస్తాను. ఏ చేసిన రైతులకి పెన్షన్లు ఎట్టి పెన్షన్లకి మాకు బాగా చేశారు. గవర్నమెంట్ పెన్షన్ కాదు, మాది ఉద్యోగం చేసే దిగిపోతున్నాం హాస్టల్లో. పిల్లలకి డబ్బులు వేయడం అన్నీ కొద్దిగా బాగా చూసుకున్నాం. కాంట్రాక్ట్ జీతాలు పెంచడం అది బాగానే. స్కూల్ పిల్లలు డబ్బులు వేస్తా ఉన్నారు, ఆటో డబ్బులు వేస్తా ఉన్నారు. మంచిదండి, నాకు తెలుసు. డెవలప్మెంట్ బాగుంటుంది కదా అండి. మాకు జగన్ గారే మంచి పనులే చేస్తున్నారండి. మాకు అతనే కావాలా, మాకు ఇంకొక ఉద్దేశం ఎట్లేదు. కరెక్టే, బాగానే ఉంటుంది, మంచిది, బాగా డెవలప్మెంట్ బాగుంటుంది, అన్ని సౌకర్యాలు బాగుంటాయి. మూడు రాజధానులు అనేది కరెక్ట్, అన్నీ డెవలప్ అవుతాయి. ఇక్కడ అక్కడ అంటే ఒక దగ్గర ఇంతకుముందు మనం హైదరాబాద్లో పెట్టాము. హైదరాబాద్ అంతా పెట్టి వాళ్ళు తన్ని ధరించారు, మనం ఇక్కడికి వచ్చేసాం, అయిపోయింది. భూములందరికీ న్యాయం చేస్తానని చెప్పారు కదా, ఇప్పుడు వాళ్ళకి తగ్గట్టు న్యాయం వాళ్ళు చేస్తారు. అది అంతేగాని దాన్ని నష్టపోవడానికి ఏముంది, పంటలు పండే భూమిని అవి ఇవి చేస్తానంటే వేస్ట్ కదా. ఖర్చు అవుతుంది అంటే ఎక్కడ ఖర్చు అవుతుంది సార్? ఎక్కడైనా ఖర్చు అవుతుంది. ఇప్పుడు అక్కడ ఖర్చు అవ్వడానికి ఏమైనా ఉందా? ఇప్పుడు హైకోర్టు పెట్టారు, అక్కడ 400 కోట్లు పెట్టారు తాత్కాలికం అన్నారు. మరి అది 400 కోట్లు అది పోయినట్టు కాదా? అలాగే అన్నీ ఖర్చు అవుతుంది అంటే అన్నీ ఖర్చు అవుతాయి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.